మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మామిడి ఆకులు పండుగల సందర్భాలలో ఇంటి తోరణాలుగా కట్టడం అందరూ చూసే ఉంటారు కానీ ఈ మామిడి ఆకులు మనకు మంచి ఔషధంలాగా ఉపయోగపడతాయని అందరికీ తెలియదు మామిడి ఆకులు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి మామిడి ఆకులు లేత ఆకులు మొదట ఎర్రగా లేదా ఓదా రంగులో ఉంటాయి పెరిగే కొద్దీ ముదురు ఆకుపచ్చ రంగులోకి వస్తాయి ఈ ఆకులలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి మామిడి ఆకులు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది ఎందుకంటే మామిడి ఆకులలో అధిక భాగం ఫినాల్స్ ఫ్లావోనాయిడ్స్ ను కలిగి ఉంటుంది సాధారణంగా మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి త్రాగుతారు మరియు మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడితో డెకాషన్ లేదా టీ కాచుకొని త్రాగుతారు లేదా మామిడి ఆకులను వేడి నీటిలో వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం త్రాగుతారు మామిడి ఆకులతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు అని నిపుణులు చెప్తున్నారు మామిడి ఆకులు ఆంతోసైనిన్ అని పిలువబడే టానిన్ ను కలిగి ఉంటుంది ఇది ప్రారంభ దశలోని మధుమేహాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది ఈ మామిడి ఆకులను ఒక గ్లాసు వేడి నీటిలో వేసి రాత్రి మొత్తం నాననిచ్చి ఉదయం పరగడుపున త్రాగటం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది లేదా కొన్ని ఆకులను నీటిలో వేసి మరిగించి త్రాగటం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది లేదా ఎండిన ఆకులను దంచి పొడి చేసుకుని నీటిలో కలిపి వేడి చేయటం వల్ల డికాషన్ లేదా టీ తయారవుతుంది దీనిని త్రాగటం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది లేత మామిడి ఆకులను తీసుకుని నీటిలో వేసి కషాయంలాగా కాచి త్రాగటం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది విశ్రాంతి లేకపోవడం వల్ల ఆందోళన వస్తుంది దీనికి మామిడి ఆకులు చక్కగా పనిచేస్తాయి మామిడి డికాషన్ ను 2 కప్పులు స్నానం చేసి నీటిలో వేసి స్నానం చేయటం వల్ల మన శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది ఆందోళనను తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది లేదా కొన్ని మామిడి ఆకులను నలిపి స్నానం చేసి నీటిలో వేసుకుని కొంచెం సేపు ఉన్నాక స్నానం చేయటం వల్ల మన శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది నీడలో ఎండిన మామిడి ఆకులను గ్లాస్ వేడి నీటిలో ఈ ఎండిన ఆకులు వేసి ఒక రాత్రంతా ఉంచి ఉదయం పూట ఈ నీళ్లు త్రాగటం వల్ల కిడ్నీలో రాళ్ళు మరియు పిత్తాశయంలో రాళ్ళు కరిగిపోతాయి మామిడి ఆకుల డికాషన్ త్రాగటం వల్ల మానసిక ఉద్రిక్తత తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది కోపాన్ని తగ్గిస్తుంది మామిడి ఆకులను పేస్ట్ లా చేసి పులిపిర్లపై అప్లై చేస్తే పులిపిర్లు పోతాయి అదే విధంగా గాయాలు అయిన చోట ఈ పేస్ట్ రాస్తే రక్తస్రావం అవ్వకుండా చేస్తుంది కొన్ని మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం పరగడుపున త్రాగటం వల్ల పొట్టలో ఎటువంటి సమస్య ఉన్నా పోతుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇలా ప్రతిరోజు చేయటం చాలా మంచిది మామిడి ఆకులను మరిగించి చల్లారాక అందులో తేనె వేసుకుని త్రాగటం వల్ల దగ్గు జలుబు తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్